पेर रेड पद्मावती पारतीपुरम पारतीपुरम मन्यम जिल्ला नैन सैतम यूट्यूब चैनल मरियु मगो महाराणी रचयित्री पर स्वीय परिचय स्वीय चरित्र गुरिंची ई रोजु चेप्पबोतुन्नानु रेड पद्मावती एमए एमए पीएडी पीएसहेचएम रिटायर्ड भर्त कुंटेडु दुर्गा प्रसाद पिल्ललु वंशी चैतन्य बीटेक् वंदना श्रुति मास्टर्स इन लंदन तल्लिदंड्रुलु रेड्डी चन्ननायडु सावित्रम्म चेल्लेलु शशिकళ लीलावति నాన్న కూనేరు కొమరాడ మండలాల్లో పనిచేశారు. కొంతకాలం పనిచేశారు టీచర్గా. నక్సలైట్గా గుర్తించబడి నక్సలైట్గా అభియోగం మోపబడి నమ్మిన స్నేహితుని వలన పోలీసు వారి కాల్పుల్లో చనిపోయారు. ఆ తర్వాత అమ్మ అనేక కష్టాలు పడి మా ముగ్గురు ఆడపిల్లల్ని పెంచింది. ముగ్గురము ఉన్నత విద్యావంతులమై ముగ్గురము టీచర్లుగా స్థిరపడ్డాము. నేను 10th క్లాస్ నుంచి రచనా వ్యాసంగం చేస్తూ ఉండేదాన్ని. అడపాదడప పత్రికల్లో వచ్చినప్పటికీ అవి పెద్దగా వెలుగులోకి రాలేదు. రచనా సమైక్యలోకి వచ్చాక అభిమాని శైలజ ప్రోద్బలంతో కొంతవరకు గోదావరి రచయితల సంఘం మరియు ఇతర సమూహాల్లో చేరి అనేక రకాలుగా కవితలు రాసి ప్రశంసా పత్రాల్ని పొందడం జరిగింది. ఇంతవరకు 420 కవితలు రాశాను. దాంట్లో అంతర్జాల పత్రికలో విజయానికి అభయం అంతర్జాల పత్రికలో 100 వరకు, అలాగే వివిధ పత్రికల్లో ఈనాడు వార్త జ్యోతి పరిమళం కరీంనగర్, అలాగే అనేక రకాలుగా బొబ్బిలి సామ్రాజ్యం మొదలైన అనేక పత్రికల్లో కవితలు వచ్చింది. జ్ఞానదీపిక బొబ్బిలి సామ్రాజ్యంలో 80 కవితల వరకు ప్రచురించడం జరిగింది. సాహితీ సేన, కైకిలూరు, పరిమళం, కరీంనగర్ పత్రికల్లో దాదాపు 10 కవితలు వచ్చాయి. విజయానికి అభయం పత్రికల్లో 100 పైన కవితలు అంతర్జాల పత్రికలో వచ్చాయి. బహుమతులు: కలం స్నేహం మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఒక తరంగం అనే కవితకు ప్రథమ బహుమతి రావడం జరిగింది. 200 క్యాష్ ప్రైజు కూడా ఇచ్చారు. సంస్కృతి పరిరక్షణ సేవా సమితి వారు నిర్వహించిన సంక్రాంతి కవితకు ప్రథమ బహుమతి 300 క్యాష్ ప్రైజ్. తెలుగు వెలుగు విశాఖ ఉక్కు గురించి నిర్వహించిన పోటీలో ప్రోత్సాహక బహుమతి 58 రూపాయలు క్యాష్ ప్రైజ్ మరియు ప్రఖ్యాత కవులు 2 పుస్తకాలు, ఈ జ్ఞాపిక, ఈ సర్టిఫికేట్ రావడం జరిగింది. శ్రీశ్రీ కళావేదిక తెలుగు వెలుగు కవితకు టాప్ 20గా విజేతగా రావడం జరిగింది. ప్రశంసాపత్రం: శ్రీశ్రీ కళావేదిక నిర్వహించిన ఉగాది కవితల పోటీల్లో ప్రత్యేక బహుమతి 116 రూపాయలు క్యాష్ ప్రైజ్ మెమంటో ప్రశంసాపత్రము. తెలుగు వెలుగు ఆధ్వర్యంలో రాఖీ కవితకు ప్రత్యేక బహుమతి. వాగ్దేవి సాహితి వారు సాతి వేదిక వారు పెట్టిన పోటీలో బహుమతి పత్రంతో పాటు ఆరుద్ర గారి తొమ్మివాహం బుక్కు ఒకసారి వచ్చింది. అలాగే మరి ఒకసారి రవీంద్రుని గీతాంజలి మరియు వాసవి కన్యకా పరమేశ్వర చరిత్ర పుస్తకం రావడం జరిగింది. గోదావరి రచనా సంఘం నిర్వహించిన పోటీలలో 30 వరకు ప్రశంసా పత్రాలు లభించినాయి. కథానికలు రాసినప్పుడు సంస్కృతి సాంప్రదాయం, సహనం, వడ్డించిన విస్తరి మొదలైన వాటికి ప్రత్యేక స్థానాల్లో ప్రత్యేక బహుమతి రావడం జరిగింది. గతము, భవిష్యము, నూతన సంవత్సరము, ఈ క్లాసెస్, నిరీక్షణ, అక్షరాలతో సహవాసం, వీటన్నిటికీ కూడా తృతీయ బహుమతి రావడం జరిగింది. అలాగే గోదావరి రచనా సంఘం వాళ్ళు నిర్వహించిన అంతర్జాల క్విజ్ పోటీల్లో ప్రశంసా పత్రాలు గాంధీ జయంతికి, తపాలా దినోత్సవానికి గుర్రం జాషువా, అబ్దుల్ కలాం, చిలకమతి లక్ష్మీ నరసింహం మొదలైన వాటికి అంతర్జాల ప్రహేళిక ద్వారా ప్రశంసా పత్రాలు రావడం జరిగింది, సర్టిఫికేట్లు రావడం జరిగింది. అట్ల తద్ది, నూతన సంవత్సరం, మహిళలు మహారాణులు, ప్రపంచ కవితా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉగాది ప్లవనామ సంవత్సరం, శ్రీరామనవమి, శ్రీశ్రీ కళావేదిక పుస్తకంలో నాకు పేజీ, తెలుగు భాషకు పట్టాభిషేకం,
ఉగాదికి అవుతాయి. ఇట్లా అనేక రకాలుగా శ్రీశ్రీ కళావేదిక వరకు కూడా ప్రశంసా పత్రాలని ఇచ్చినారు. పుట్నూరుకి అక్షనీరాజనం, పుట్నూరు సాహితీ వేదిక ఉగాది కవిత, మహతీ కవితా సంఘం, మహతీ సాహితీ కవి సంఘము, సంస్కృతి పరిరక్షణ సేవా సంస్థ, తెలుగు భారతి సాహితీ సంస్థ, అంతర్జాతీయ కవితా దినోత్సవం, తెలుగు భారతి సేవా సంస్థ, శ్రీశ్రీ కళావేదిక మొదలైన వాటన్నిటికీ కూడా ప్రశంసా పత్రాలు రావడం జరిగింది. బలివాడ కాంతారావు, రవీంద్రనాథ్ ఠాగూర్, చిర్రావూరు చింతామణి, భువన సాహితీ విద్యానివేదిక వారు తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది కవితలకు తెలంగాణ సాహిత్యపీఠానికి, మానేరు రచయితల సంఘం, ఐక్యవేదిక డిజిటల్ టీం మొదలైన వాటన్నిటికీ కూడా కవితలు రాయడం జరిగింది, ప్రశంసా పత్రాలు రావడం జరిగింది. అలాగే తెలుగు భారతి, తెలుగు వెలుగు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో సంకలనాలు మహిళా మార్గదర్శి, జస్టిస్ అన్నాచాండి, పల్స్ పోలియో, అతుకుల బతుకులు, దర్జీ బతుకులు, చిర్రావూరు చింతామణి, ఉగాది కవితలు, వివేకానందుడు, రథసప్తమి, వందేళ్ల జెండా, బొబ్బిలి చరిత్ర, బడికి పోదాం, పెళ్లి రోజు, పివి నరసింహారావు మొదలైన వాటన్నిటికీ కూడా ఈ సంకలనాలలో నా కవితలు వచ్చాయి. ఇతర సంకలనాల్లో పాల్కురికి సోమనాథుడు, గుర్రం జాషువా ఉగాది కవితలు, శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో వలస బతుకులు, సెల్యూట్ టు డాక్టర్స్, ఇట్లా ఇతర సమూహాల్లో శ్రీశ్రీ కళావేదికలో సంకలనాల్లో కవితలు వచ్చినాయి. గోదావరి రచయిత సంఘం ఆధ్వర్యంలో వచ్చిన ఈ సంకలనాలు గానగంధర్వుడు బాలు, మహిళాభ్యుదయం, డాక్టర్స్ డే, రాఖీ, అన్నాంతరంగం మొదలైన వాటిలో ఈ సంకలనాలు గోదావరి రచన సంఘం వారు వెలువరించారు. విజయానికి అభయం అంతర్జాల పత్రికలో 100 పైన కవితలు ప్రచురణ జరిగినాయి. ఓసారి చూడండి అనే వాట్సాప్ పత్రికలో 10 వరకు కవితలు ప్రచురణ అయ్యాయి. రచనా సమాఖ్య ఆధ్వర్యంలో 3 సంకలనాలు వచ్చినాయి. 4వ సంకలనం రాబోతుంది. ఆ 3 సంకలనాల్లో మద్యం మహమ్మారి, చిట్టు తల్లి జాగ్రత్త, ఉపాధ్యాయ సంకలనం మొదలైనవి. చిట్టు తల్లి జాగ్రత్తకు సమీక్ష రాశాను. అలాగే రచన సమాఖ్య వాళ్ళు 3 సార్లు సన్మానం చేశారు. మద్యం మహమ్మారి సంకలనం ఆవిష్కరణ జరిగినప్పుడు మరియు చిట్టు తల్లి జాగ్రత్త సంకలన సమీక్ష రాసినప్పుడు, అలాగే మద్యం మహమ్మారి, చిట్టు తల్లి జాగ్రత్త, అలాగే కొత్త చివుళ్ళు అనే పేరుతో ఉగాదికి సన్మానం చేసినారు. ఉగాదికి సన్మానం కొత్త చివుళ్ళు అనే పేరుతో కొంతమంది రచయితలకు సన్మానం చేశారు. ఈ విధంగా రచనా సమాఖ్య అధ్యక్షుడు మింది విజయమోహన్ రావు గారి ఆధ్వర్యంలో కళాభారత ఆడిటోరియంలో బొబ్బిల్లో 3 సార్లు సన్మాన సత్కారాలు జరిగాయి. ఇక నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు ఆధ్వర్యంలో సిరివేణులకు వీడ్కోలు, రాసయ్య స్మృతికి, అబ్దుల్ కలాం జయంతికి, రాఖీ పండుగ సందర్భంగా జస్టిస్ అన్నాచాందీ మొట్టమొదటి మహిళా జడ్జి గురించి, వెలుగులోకి రాని వీరయోధులు హజరత్ మహల్ కన్నిగంటి హనుమంతు గురించి, చందమామ కథ బ్రహ్మదేవుని పాటలు, మహిళా దినోత్సవం సందర్భంగా రాగతి పండరి మొదలైన వారి గురించి ఈ నేను సైతం యూట్యూబ్ ఛానల్లో వీడియో సంకలనాలు రావడం జరిగింది. శ్రీశ్రీ గారి కవితా స్మరణ మగువ మహారాణి యూట్యూబ్ ఛానల్ గుర్తింపు పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కవిపత్రికలో 5 కవితలు ప్రచురణ జరిగాయి. కవితారల వేదికలో 2 సార్లు బహుమతి పత్రాలు అందుకోవడం జరిగింది. తెలుగు వెలుగు సాహిత్య వేదిక నుంచి దాదాపు 100 పైన ప్రశంసా పత్రాలు, పురస్కారాలు అందుకోవడం జరిగింది. మిగిలినవన్నీ వివిధ సాహిత్య వేదికల నుంచి. ఈ విధంగా రచయితల్ని ప్రోత్సహించి సంకలనాలు, వీడియో సంకలనాలు, ఆడియో సంకలనాలు మొదలైనవన్నీ చేస్తూ రచయితలను ప్రోత్సహిస్తున్న మన యూట్యూబ్ ఛానల్ మగువ మహారాణి ఛానల్ నిర్వాహకులకు, కార్యకర్తలకు, కార్యనిర్వాహకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే. రెడ్డి పద్మావతి పారు.